సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏలూరు నగరంలో సిఐటియు జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవన్ వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ సుందరయ్యలు మాట్లాడుతూ 1970లో ఏర్పడిన సిఐటియు 53 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వీరోచిత పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సిఐటియు పోరాటాల ఫలితంగా ఎన్నో చట్టాలు సాధించగలిగామని అన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు సిఐటియు జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవనం వద్ద సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించాం. సిఐటియు 1970లో ఏర్పడినప్పటి నుంచి కూడా కార్మికుల సమస్యలపైన ఈ దేశంలో నికరంగా నిజాయితీగా రాజీ లేని పోరాటాలు నిర్వహించింది. ఎవరు అధికారంలో ఉన్నా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. సిఐటియు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఐక్య కార్మిక పోరాటాల ఫలితంగానే ఇప్పటివరకు అనేక రకాల కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పటికి అనేక సందర్భాల్లో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త సమ్మేళనలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజున దేశంలో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. నరేంద్ర మోడీ అత్యంత దుర్మార్గంగా ఎన్నడూ లేనటువంటి విధంగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 70 సంవత్సరాల కాలంలో కనీవిని ఎరిగిన రీతిలో కార్మికుల మీద ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి దాడుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞబోతుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ రోజున అనేక రకాలుగా ఇవాళ కార్మికులపైన తీవ్ర నిర్బంధాలు పడుతా ఉన్నాం. అంటే కేవలం కార్పొరేట్లు పెట్టుబడిదారులు వాళ్ళ లాభాలు వాళ్ళ సంపదను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప ఈ సంపద సృష్టికి కారణమైనటువంటి కార్మిక వర్గం యొక్క కనీసమైనటువంటి హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం సాధించుకోవడం కోసం కూడా ఈరోజు కార్మికులు పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని ఉమ్మడి కార్మికోద్యమ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి, కార్మిక వర్గాన్ని ఐక్యంగా నిలబెట్టాలనే ఒక లక్ష్యంతో సిఐటియు ఏర్పడింది. ఆ లక్ష్యం దాదాపు అమలు చేయడంలో విజయవంతమయ్యింది. ఆ బాటలోనే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ సిఐటియు ముందుకెళ్తుంది. దేశంలో ఈనాడు అనేక సమస్యలు అనేక ప్రతి ఉద్యమంలోనూ సిఐటియు తన వాయిస్ వినిపిస్తుంది. నిన్న ఢిల్లీలో రిజలర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే స్పందించిన సంఘం సిఐటియు మొత్తం ఈ ప్రజలు ఎదుర్కొంటున్న రైతాంగం వ్యవసాయ కార్మికులు మొత్తం దేశ ప్రజానీక యొక్క సమస్యలు వీటన్నింటినీ నికరంగా అధ్యయనం చేసి మొత్తం కార్మిక ఉద్యమాన్ని ఐక్యంగా నిలబెట్టడంలోనూ విశాల ఐక్యతని సాధించడంలో సిఐటియు కృషి కొనసాగుతుంది. సిఐటియు ఆవిర్భావ సందర్భంగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఆ పోరాట బంధాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం.